బాండింగ్ అనేది ఏర్పడింది మీకు పవన్ కళ్యాణ్ గారికి. అది ఆ బాండింగ్ ఒక 4 మూవీస్ వరకు ట్రావెల్ చేశారు. జనరల్గా అందరూ ఆయన గురించి చెప్తుంటారు అట్లా అని ఇట్లా అని. మీరు పర్సనల్గా ఆయన చేసినవి ఏమైనా చూసారా, మంచివి కానీ ఏమైనా కొన్ని పర్సనల్గా చూసినవి? చాలా చూశాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తనకి తాను ఒక బెస్ట్ పర్సన్గా ప్రతి మనిషి ఊహించుకుంటాడు. నాకు నేను ఒక బాధ్యత గల నాటక రచయిత దర్శకుడిగా కాస్త కొంత పేరు సంపాదించుకున్న వ్యక్తిగా నేను అబద్ధం చెప్పను, అబద్ధం మీద బతుకుదామని అది ఉండదు. ఒకరి గురించి చెప్పాలన్నా లేదా ఒక భజన చేసి ఎదిగిపోదాం అనేది నాకు ఉండదు అసలు. అలాంటి నేను ఎప్పుడో ఎదిగే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో లొకేషన్లో 4 సినిమాలు అంటే ఎన్నో రోజులు కలిసి ట్రావెల్ చేసాం. మనకి ఈజీగా తెలిసిపోద్ది ఒక స్టార్ హీరో యాటిట్యూడ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది. ఆయన్ని అసలు ఎంత నేను ఇప్పుడు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన కథ ఇది భీమ్లా నాయక్. నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ అంట. అంత ఆత్మగౌరవం, ఆత్మసాక్షి, వ్యక్తిత్వానికి ఆయన చాలా విలువిస్తాడు. ప్రతి మనిషితో ఎలా ఉన్నాడు, తనకన్నా కింద వాళ్ళతో చిన్నవాళ్ళతో ఏ విధంగా ఉన్నాడు, ఏ సందర్భంలో ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకుని మనం బేరీజ్ చేసుకుంటాం. ఆ రకంగా చూస్తే మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను కాదు, మీరు ఆయనతో పనిచేసిన ఎవరైనా అడగండి అదే చెప్తారు. ఓకే, నాకున్న పరిజ్ఞానం మేరకు మీరు ఆల్రెడీ అంటే 4 మూవీస్ చేసి ఉన్నారు కాబట్టి అందులోనూ ఇప్పుడైతే దాదాపు 35 రోజులు అయినా ఆయనతోనే కదా మొత్తం సినిమా అంతా. ఒక్కరోజే ఆయన లేకుండా రాణా గారితో ఒక్క సీనే నాకు, మిగతా అదంతా ఆయన పక్కనే ఆయన పక్కన ఆనుకునే కూర్చుని ఉంటాను నేను. ఆయన ఏం చేసేది ఏంటి అన్నీ ప్రతిదీ చూస్తూ ఉంటాం, అందరూ చూస్తారు. మనం ఈ సినిమా ప్రతి సినిమాకి కూడా నేను ఆయన గొప్ప వ్యక్తిగా నాకున్న పరిజ్ఞానం మేరకు నేను ఊహించుకుంటున్నాను. బాగా మేజర్ ఇన్సిడెంట్స్ అంటే ఏ చెప్తారు మీరు చూసిన దానిలో? చిన్న చిన్నవేనండి, మేజర్ అని కాదండి, చిన్న చిన్నవే తెలిసిపోద్ది. అదే చెప్తారు పెద్దలు, మంచోడి బుద్ధి మాంసకు రొడ్డించేటప్పుడు తెలుస్తుంది అని. అట్లాగా పెద్ద సభల్లోనూ వాటిల్లోనూ మనం ప్రవర్తించేది అది కాదు ఒరిజినల్ క్యారెక్టర్. ఎవ్వరూ మన చూడనప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఒరిజినల్ క్యారెక్టర్. సభాముఖంగా నేను చాలా మంచి వాళ్ళ గౌతమ బుద్ధుల్లాగా నటిస్తాం అది కాదు. ఎవరు లేనప్పుడు మనిషి ఎలా ఉంటున్నాడు, నన్ను ఎవరో చూడట్లేదు అనుకున్నప్పుడు, నా ముందు ఏ కెమెరా లేనప్పుడు ఎలా ఉంటున్నాడు అది ఒరిజినల్ క్యారెక్టర్. అలాగే నేను చాలా చూశాను ఆయనలో, చాలా చూశాను. ఇప్పుడు చిన్న చిన్న చెప్పుకోవచ్చు, ఒకసారి అజ్ఞాత వయసు టైంలోనే విపరీతమైన ఫ్యాన్స్ వచ్చేసారు. అమీర్పేట జంక్షన్ అంతా ట్రాఫిక్ అయిపోయి బళ్ళు కూడా వెళ్ళట్లా ఆయన ఇలాగ షార్ట్ చేసి బయటకు వస్తుంటేనే బయట విపరీతమైన కేకలు పెడతా, చిన్న చిన్న కుర్రలు గోళ్ళు ఎక్కేసి ఫెన్సింగ్లు ఎక్కేసి సారథి స్టూడియోస్లో అట్లా ఉన్నారు. వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందరికి ఆయనే పంచాడు అలా ఇసురుత. 100 మంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు పంచవచ్చు కదా, ఈయన వెళ్ళి వాటర్ బాటిల్ ప్యాకెట్ పట్టుకుని అందరికీ దిగండి అమ్మ దిగండి ప్లీజ్ ప్లీజ్ ఓకే అని చెప్పి చెయ్యవడమో ఏదో కాళ్ళు ఎంత ఆనందపడిపోయారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కుర్రాళ్ళు దూరం నుంచి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు ఆయన. వాళ్ళకి పాపం మంచినీళ్ళు కూడా లేవు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఎదురు చూస్తున్నారు తెలుసుకుని వెళ్ళి ఇన్ని వాటర్ బాటిల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫైట్ చేసేటప్పుడు అవతలకి అన్ని సేఫ్టీ ఉందా లేదా చూస్తారు. ఎవడన్నా బాగా అడవిడి చేసి హీరో గారు వస్తున్నారు పక్కన పక్కలాగండి అన్న కూడా తిడతాడు, ఎందుకు అలాగ నేను రాలేనా, ఇదే అడవిడి ఎందుకు చేస్తున్నాను నేను రాలేనా, ఇది కూర్చోడానికి కుర్చీ కూర్చో పట్టుకొస్తున్నాయి అని చెప్పి నేల మీద కూర్చోవడం ఇలాంటివన్నీ కొన్ని నలుగురితో లైట్ మెల్ల కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ నుంచి వాళ్ళతో మాట్లాడే విధానం, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి హెల్ప్ చేసే విధానం,
మీకు అంతముందు పావలా శ్యామల గారికి ఒక హెల్తీ షో ఒక 2 లక్షలు ఎంత ఇచ్చారు గుర్తుంది అప్పుడు ఆ మధ్య వార్తల్లో గబ్బర్ సింగ్ షూటింగ్లోనే. ఆవిడ నేను కలిసి కొన్ని సినిమాల్లో నటించి ఆవిడ నాటకలావ ఫస్ట్ షూటింగ్లో నేను నుంచునంటే నా దగ్గరికి వచ్చింది ఆవిడ శ్యామల గారు. వచ్చి అయ్యా ఇలాగ హీరో గారిని అడుగుదాం అనుకుంటున్నాను హెల్ప్, ఆయన ఏమన్నా చేస్తారా ఏంటి ఇదని మా గ్యారంటీ చేస్తారు తప్పకుండా అడుగు. హార్ట్ ప్రాబ్లం అలా పాపకి వాళ్ళ పాపకి కొంచెం బాగోదు, డెఫినెట్లీ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరు వెళ్ళినవారు కానీ అమ్మా అంటే ఇప్పుడు అలాగ బయటకు వస్తారు ఈ ప్లేస్లో నుంచోండి అని ఆవిడ నేనే నిలబెట్టి వెళ్ళా అక్కడ. ఓకే అక్కడ మాట్లాడి ఆయన లోపల నుంచి రాగానే ఆవిడని చూసి దగ్గరికి వచ్చాడు. అప్పటికప్పుడు మాట్లాడి అపోలో వాళ్ళకి ఫోన్ చేసి మెడికల్ ఖర్చు ఎంత నేను చూసుకుంటాను మీరు చేయండి అని చెప్పడం, ఒక 2 లక్షలు చెక్ రాసి ఇచ్చాడు. క్షణాల్లో జరిగిపోయింది. నాకెంత నమ్మకం కలిగితే నేను చెప్పాను ఆయన హెల్ప్ చేస్తారు గ్యారంటీ నేను చూసా అని చెప్పి ఆవిడ ఒక రకంగా అట్లాగా చాలా చూశాను నేను అలాంటివి చాలా చూశాను. గొప్ప వ్యక్తి ఇంకా అంత మంచి గొప్ప వాళ్ళు కూడా ఉండొచ్చు నాకు తగిలిన వరకు నేను చెప్తున్నాను. బయట మనకి ఉన్న ప్రచారం ప్రకారము మెయిన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సాగర్ గారు ఆయన కొంతవరకు కొంత పర్యవేక్షణలోనే జరిగింది మూవీ, మిగతా అంతా త్రివిక్రమ్ గారే చేశారు అన్నది ఒక టాక్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీరు ఆల్మోస్ట్ ఒక 40 డేస్ అలా చేశారు కాబట్టి మూవీలో మీరు దీనిపైన ఏం చెప్తారు? నేనైతే నా డైరెక్టర్ సాగర్ చందర్ గారే, మా రైటర్ త్రివిక్రమ్ గారే. త్రివిక్రమ్ గారు పర్యవేక్షణ ఒక గురుజీలాగా ఆయన అక్కడ ఉండి ఒక రీమేక్ చేస్తున్నాం కాబట్టి ఆ సినిమా స్థాయి తగ్గకుండా దాన్ని ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్గా దగ్గరుండి నడిపించారు. కానీ మా డైరెక్షను అంత పెద్ద పవర్ స్టార్ లాంటి ఆర్టిస్ట్తో చేయడం అంటే సాగర్ గారిది ఒక రకంగా 3వ సినిమా కాబట్టి ఆ ధైర్యం ఇవ్వడానికి ఆయన లొకేషన్లో ఉండి పర్యవేక్షణ చేశారు. కానీ మా డైరెక్టర్ గారు అయితే సాగర్ చంద్ర గారు అని అన్నయ్య, అందులో తిరగలేదు. బయట ఉంటారులే ఇప్పుడు రాజమౌళి గారిని కూడా మొదటి సినిమాకి రాఘవేంద్ర గారు ఉన్నారు కాబట్టి రాజమౌళి గారిని ఎందులో రాఘవేంద్ర గారు చేసి ఉంటారు అని అన్నారు. తర్వాత ఎంత పెద్ద ప్రపంచం దృష్టిలో గొప్ప డైరెక్టర్ అయిపోయారు రాజమౌళి గారు, అలాగే రేపు సాగర చంద్ర గారు కూడా ఒక గొప్ప డైరెక్టర్ అవుతాడు. అప్పుడు ఆ రోజు తెలుస్తుంది ఏంటి అనేది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు రీషూట్స్ జరిగినాయి అని విన్నానండి. ఈ మూవీకి సంబంధించి చాలా సీన్స్ జరిగితే జరుగుండొచ్చు. ఏముంది ఇప్పుడు ఆయన స్థాయిలో రావాలి సినిమా కామన్గానే ఓ సీన్ బాగా వచ్చినా రాకపోయినా మనం చూసుకుంటాం, లేకపోతే కొంచెం ఐడియా రావచ్చు, ఆ ఐడియాతో మళ్ళీ రీషూట్లు చేయొచ్చు. దానికే ఉంది రీషూట్లు అనేది ప్రతి సినిమాకి ఎంతో కొంత ఉంటానే ఉంటాయండి. బాగోపోతే మళ్ళీ చేస్తారు. పెద్ద హీరోలకి సాధారణంగా దాదాపుగా ఉంటాయి. ఎందుకు వాళ్ళ ఆడియన్స్ స్థాయికి రీచ్ అవ్వాలి, తర్వాత చూసుకున్న తర్వాత మళ్ళీ చేద్దామని అనుకోవచ్చు, ఇంకేదైనా ఐడియా రావచ్చు, లేదా ఆ లోపల కొన్ని సినిమాలు ఏదైనా రిలీజ్ అయినాయి అనుకోండి, ఇలాంటి సీన్ ఏదైనా వచ్చింది అనుకోండి మళ్ళీ పెట్టవచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. లేకపోతే ఆ టైంలో హీరో గారు లేకపోతే ఇంకెవరో అందంగా కనిపించకపోవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. లేదా ఒక ఆర్టిస్ట్ ఎవడైనా బాగా చేయకపోవచ్చు, ఇలాంటివి కూడా చాలా ఉంటాయి పట్టించుకోవాల్సినవి. అన్నీ తీసుకుని అసలు బయటకు అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నదే పాయింట్. అది అద్భుతంగా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చిన ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ గారి నేమ్ అంటే అందరితో పాటు ఆయన నేమ్ మెన్షన్ చేశారు. ఈవెన్ కేటీఆర్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు, కానీ అసలు ఎక్కడ కనిపించకపోవటానికి జస్ట్ ఒక ఫోటో వచ్చి దిగి వెళ్ళిపోయారు. అంటే ఏమన్నా బిజీగా ఉన్నారేమో నాకు తెలియదు. నేను కూడా నేను లోపలికి వెళ్ళలేపాను, నన్ను ఒక రకంగా తోసిస్తారు బయటకు వచ్చి వద్దులేరా ఆయన అని చెప్పేసి నేను నాకు పాస్ ఇచ్చినా కూడా లోపలికి వెళ్ళను వాళ్ళ మీకు చక్కగా హీరో గారు లైన్లోనే అండి సీటు మీరు వెళ్ళండి అని చెప్పి ఆఫీస్లో ఇస్తే నేను ఇప్పుడు హీరో గారి పక్కన కూర్చోబోతున్నా అని చెప్పి వెళ్ళా. గేట్ లోపలికి వెళ్ళను వాళ్ళ ఆ పాస్ పట్టుకుని ఇంకా నేను వెళ్ళను. మామూలు జనాల్లోకి వెళ్ళమన్నారు వద్దులేండి అని చెప్పేసి ఆ క్రౌడ్లో ఇట్లా భయం వేసి నేను మళ్ళీ వెంటనే వచ్చేసారు రూమ్కి. మీరేంటి వెళ్ళిపోయారని తర్వాత అందరూ రాలేదేంటి అన్నారు. లేదులే నాయన అక్కడ పరిస్థితి వేరేకుండా ఆ పోలీసులు ఆడావిడ అన్నీ చూసి వచ్చేసాను అనమాట. అక్కడికి వెళ్ళపోతే వెళ్ళిపోయింది. తర్వాత హీరో గారు పార్టీ ఇచ్చారు మాకు,
బ్రహ్మాండంగా జరిగింది. ఫంక్షన్లు కామన్గా అంత క్రౌడ్ని ఎవరో కంట్రోల్ చేయలేరు. అలాంటి వాళ్ళ దృష్టికోణం రాకుండా చాలా జరుగుతుంటాయి అట్లాగే.